నమస్తే, వెల్కమ్ టు ఏపీ ఎక్స్ప్రెస్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోవిడ్ వారియర్స్ కి 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి. కాకినాడలో కలెక్టరేట్ వద్ద ధర్నా. ఎస్సీ బీసీ మహిళలకు ఆలయ పాలక మండలిలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్దే. పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. బిక్కవోలులో దిశ యాప్ పై మహిళలకు అవగాహన. గొల్లల మామిడాడ లైన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఆర్ నాగు. నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన జిల్లా గవర్నర్ బాదం బాలకృష్ణ. కోవిడ్ వారియర్స్ కి 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం వీరలక్ష్మి మాట్లాడుతూ, గతంలో 6 నెలల కాల పరిమితితో స్టాఫ్ నర్సులు, ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, ల్యాబ్ టెక్నీషియన్లు, హెల్త్ అసిస్టెంట్లు, స్వీపర్లు తదితరులతో కోవిడ్ హాస్పిటల్స్ లో పని చేయించుకొని నేటికి జనవరి నెల వేతనం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సెకండ్ వేవ్ లో ఏప్రిల్ నెల నుండి పని చేయించుకొని జూలై నెల వచ్చినా నేటికి వేతనం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. వికాసా పీడి, డిఎంఎన్ హెచ్ఓ, జాయింట్ కలెక్టర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇలా ఒకరి మీద ఒకరు పెట్టుకుంటూ తమకు వేతనాలు ఇవ్వకుండా తిప్పడం, పని చేయించుకోవడం బాధాకరమన్నారు. వికాసా పీడిని కలవగా వేతనాల బిల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వద్ద పెండింగ్ ఉందని తెలియజేశారు. తక్షణం బకాయి వేతనాలు చెల్లించకపోతే ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. కానీ ఇప్పటికీ కూడా వీళ్ళకి వేతనాలు చెల్లించుకున్న పరిస్థితి లేదు. గత 6 నెలల కండిషన్లో 1 నెల బకాయి వేతనం అలా ఉంచేశారు. అంటే 2021 జనవరి నెల వేతనం ఇప్పటికీ చెల్లించలేదు. ఇది జూలై నెల వచ్చింది, జనవరి నెల వేతనం చెల్లించలేదు. ఏంటని పని చేయాలి? అలాగే మళ్ళీ ఏప్రిల్ నెల నుంచి మళ్ళీ మళ్ళీ మరో 3 నెలలు 6 నెలలకు తీసుకున్నారు. ఏప్రిల్ నెల వేతనం లేదు, మే నెల వేతనం లేదు, జూన్ నెల వేతనం లేదు. అసలు కోవిడ్ పేషెంట్కి సేవ చేయాలంటేనే కనీసం పోషకాహారం తీసుకోవాలి. పోషకాహారం మాట్లాడుకుని కనీసం పడుకో తినడానికి తిండి కూడా పెట్టలేని పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి ఒక్కొక్కరేమో పైన మేము 100 కోట్లు బిల్లు చేస్తాం, 200 కోట్లు బిల్లు చేస్తాం కోవిడ్ వారే ప్రయత్నాల కోసమని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ చూస్తే 4 నెలల పైగా వేతనాలు లేవు. ఈ డబ్బులు, ఈ ఫండ్స్ అన్ని ఏమైపోతున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి? కాబట్టి ఎవరు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి అనేది జిల్లా అధికారులు, రాష్ట్ర అధికారులు పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. తక్షణం బకాయి వేతనాలు 4 నెలలు ఏదైతే ఉందో దాన్ని వెంటనే విడుదల చేయాలి అని చెప్పేసి జిల్లా అధికారులను కోరుతున్నాము. సిఐటి జిల్లా అధ్యక్షులు ఎంపీ. కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మిక వర్గానికి తీవ్ర నష్టం వాటిల్లిందని సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు బేబీరాణి మండిపడ్డారు. సోమవారం మండపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు చేపట్టిన ధర్నాలో బేబీరాణి, జిల్లా కార్యదర్శి కృష్ణవేణి పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది పారిశుద్ధ కార్మికులు కరోనా మహమ్మారి కారణంగా చనిపోయారన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అమలు చేయలేదన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ వంటి రక్షణ సౌకర్యాలు అమలుకు నోచుకోకపోవడం దుర్మార్గమన్నారు. సీఎం కేర్ నిధులు మాయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, నాయకులు బంగారు కొండ, కొమరపు నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఆఫ్కోర్స్ వచ్చిన తర్వాత ఏదో ఆఫ్కోర్స్ వస్తే మన ఉద్యోగాలు పర్మనెంట్ అయిపోయాయని చెప్పి చూశారు. కానీ ఈ రోజుకు కూడా పర్మనెంట్ విషయం అనేది ఏమీ తేల్చట్లేదు. అంతేకాకుండా ఇవాళ ఆఫ్కోర్స్ అభ్యర్థులు 60 సంవత్సరాలు నిన్న వాళ్ళందరినీ తీసేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎన్నికల ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్ని నేను రెగ్యులర్ చేస్తానని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు.
కానీ ఆఫ్ కోర్స్ పెడుతున్నాం అని చెప్పారు. కానీ దానికి దీనికి చూస్తే అసలు పొంతనేనేదే లేకుండా చేసి ఉన్న పరిస్థితి. అంతేకాకుండా ఆఫ్ కోర్స్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలుగా పిఎఫ్ పిఎస్ఏ డబ్బులు కార్మికుల జీతాల నుంచి కట్ అవుతున్నాయి, కానీ ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయో పోయిన అర్థం లేని పరిస్థితి. కార్మికుల అకౌంట్ లో జమ అవట్లేదు. పిఎస్ఐ కార్డులు ఉన్నాయి, కార్డులు ఉన్నాయి, కానీ ఇక్కడ డిస్పెన్సరీ ఉన్నా మరి ఇక్కడ వైద్యం అనేది చేయట్లేదు. అంటే కార్డులు ఇచ్చారు తప్ప వైద్యం అనేది ఈఎస్ఐ డబ్బులు ఉన్నా కూడా వైద్యం చేయలేని పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈరోజు కరోనా టైంలో మరి కార్మికులు 25 మందిని అదనంగా తీసుకున్నారు. వాళ్ళకి 2 నెలలుగా ఇవ్వాల్సిన జీతం కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. అంటే ఇవాళ ఒక పక్క ఏమో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నెలల తరబడి మరి కార్మికులు వేతనాలకు చెల్లించకపోతే ఏ రకంగా బతుకుతారని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా తక్షణమే హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల కార్మిక వర్గం తీవ్రమైనటువంటి నష్టాల్లోకి కూరుకుపోతా ఉంది. అందులో ఈ కోవిడ్ కాలంలో ఫ్రంట్ లెవెల్లో ఉండి పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కార్మికులు అనారోగ్య బారిన పడినా లేదా చనిపోయినా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది మున్సిపల్ కార్మికులు చనిపోయారు. కానీ ఎవరికీ కూడా 50 లక్షల ఇన్సూరెన్స్ అనేది అమలు చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అనేక వాగ్దానాలు చేస్తుంది, ఏ వాగ్దానం కూడా అమలు చేసే పనిలో మాత్రం ఉండట్లేదు. చాలా దుర్మార్గం. పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ బోనస్ వంటి సౌకర్యాలు కూడా కల్పించట్లేదు, రక్షణ సౌకర్యాలు కల్పించట్లేదు. అలాగే పిఎం కేర్ నిధులు కోవిడ్ని కంట్రోల్ చేయడం కోసం అనేక మంది లక్షల కోట్ల రూపాయలు పిఎంకి ఇచ్చారు, ప్రధానమంత్రి గారికి ఇచ్చారు ప్రధానమంత్రి నిధుల కింద. కానీ ఈ డబ్బు అంతా ఏమైందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. ఈ డబ్బు ఏం చేశారో కూడా తెలియదు. ఇప్పటికే కార్పొరేట్ అధిపతులకి మాత్రం ఉద్దీపన పథకాలు మాత్రం ఇచ్చి వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారని లక్షల కోట్ల రూపాయలు ఈవేళ పారిశ్రామిక అధిపతులకు మాత్రం ఇస్తున్నారు. ఇంక చాలా అన్యాయం. ఫ్రంట్ లెవెల్లో ఉండి కరోనాతో పోరాడి ప్రజల యొక్క ఆరోగ్య క్షేమాలని కాపాడుతున్నటువంటి మున్సిపల్ కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఆలయ పాలక మండళ్లు నామినేటెడ్ పదవుల్లోనూ 50% రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. పలు ఆలయాలకు నియమితులైన ధర్మకర్తల మండలి చైర్మన్లు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. లంకల గన్నవరంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి చైర్మన్ గా గణశెట్టి రామ గణపతిరావు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చొల్లంగి వీరవెంకట అర్జున్రావు, శ్రీ రాజగోపాల స్వామి ఆలయానికి అంకాన్ని ఉమామహేశ్వరి సత్యనారాయణ చైర్మన్లుగా, మిగిలిన సభ్యులను ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఆలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గుర్రం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ మహిళల పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అపార గౌరవం ఉందన్నారు. రాష్ట్ర హోంమంత్రిగా ఒక మహిళను నియమించారన్నారు. మహిళలకు రక్షణ కవచంగా దిశ చట్టాన్ని తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అన్నాభత్తుల ఆనంద్ ఆర్యసీను, అన్నాభత్తుల చంటి, తోలేటి బంగారు నాయుడు, కుంపట్ల గోపి తదితరులు పాల్గొన్నారు. నియమించబడిన సందర్భమున పరమేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేయనిది ఏమనగా నా ధర్మకర్తకు విధులను సక్రముగాను నమ్మకముగాను నా శక్తి వంచన లేకుండాను నాకు న్యాయమని. కానీ ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఇవాళ 50% ఎస్సీబీసీలకి మహిళలకి 50% మరి ట్రస్ట్ బోర్డులోనూ అలాగే నామినేషన్ పదవుల్లోనూ మరి ఇవ్వటం జరుగుతుందంటే మరి చిన్న విషయం కాదు. మరి ఏదో చిన్న చిన్న టెంపుల్స్ ఇవి, కానీ పెద్ద పెద్ద టెంపుల్స్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ టెంపుల్లో అయినా మరి వాళ్ళకి 50% మహిళా రిజర్వేషన్ కల్పించిన ఘనత మా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇవాళ మహిళల పట్ల మరి ఎంత ఉదారంగా అయినా స్పందిస్తూ మరి మహిళా క్షేమమే మరి ఆయన రాష్ట్ర క్షేమంగా భావించి మరి ఇవాళ దిశా చట్టం కూడా తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ మహిళలకు అన్ని రంగాల్లోనూ కూడా ముందుండాలి, మహిళలు అన్ని రంగాల్లో కూడా మరి విజయం సాధించాలనే దిశగా మరి ఇవాళ మన హోమ్ మినిస్టర్నే ఒక ఎస్సీ మహిళ చేసిన ఘనత
రైస్ మిల్లుల జట్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి గుబ్బల ఆదినారాయణలు మాట్లాడుతూ జిల్లాలో మండపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం, కడియం తదితర మండలాల్లో సుమారు 60 రైస్ మిల్లులలో జట్టు కార్మికులుగా వేలాది మంది పనిచేస్తున్నారని, వారికి భారత రాజ్యాంగంలో నిర్దేశించబడిన ఎటువంటి కార్మిక చట్టాలను రైస్ మిల్ యాజమాన్యాలు అమలు చేయడం లేదన్నారు. మిల్లు యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి కార్మికులు కట్టు బానిసలుగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం కార్మిక శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని మిల్లుల యాజమాన్యాలకు కార్మికుల జట్టు యూనియన్ల మధ్య చర్చలు ఏర్పాటు చేసి నూతన వేతన ఒప్పందం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ నాయకులు వి చిట్టిబాబు, ఏకేఎంఎస్ నాయకులు వి భీమశంకర్, రైస్ మిల్లుల జట్టు కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుబ్బల ఆదినారాయణ, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి. మండపేట, ఆలమూరు, కడియం, ద్వారపూడి ప్రాంతంలో సుమారుగా 100 రైస్ మిల్లు కార్మికులు పనిచేస్తున్నారు. 100 రైస్ మిల్లు వాళ్ళకి వేతన ఒప్పందం 2019లో జరిగింది. అప్పటి నుంచి కూడా 2 సంవత్సరాలకు ఒకసారి వేతన ఒప్పందం అమలు చేస్తూ ఉన్నారు యాజమాన్యం. రీసెంట్గా కరోనా కాలంలో అమలు చేసి మళ్ళీ మేము ఇవ్వలేము ఆ కూల్ రేట్లు అని చెప్పేసి వెనక్కి తగ్గారు యాజమాన్యం. కార్మికులు ఒక మెట్టు దిగి 27% ఉన్నది, 20% కూడా తగ్గించి చేస్తామని కార్మికులు ఒక మెట్టు దిగినప్పుడు కూడా యాజమాన్యం దిగి రావలేదు. 7% మేము ఇస్తామని యాజమాన్యం మాట్లాడుతున్నారు. జరిగిన ఒప్పందాన్ని ఉల్లంఘించిన వాళ్ళు యాజమాన్యం. అంచేత కార్మికులు ఏదైతే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారో అగ్రిమెంట్ ప్రకారంగా రేట్లు పెంచాలి. అలాగే లేబర్ ఆఫీసులు కూడా ఎప్పుడు కూడా రైస్ మిల్ని సందర్శించడం లేదు. వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ లేబర్ అధికారుల ద్వారా ఏమి జరగట్లేదు. రైస్ మిల్ కార్మిక సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన ఆ ప్రాంతంలో కొనసాగుతుంది. అంచేత కలెక్టర్ గారు, డీసీఎల్ గారు కలగజేసుకుని రైస్ మిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో గతంలో లాగే మిల్లులు సమ్మెలోకి దిగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని తెలియజేస్తాము. మండపేట, ఆలమూరు, కపిలేశ్వరం మండలం, కడియం మండలాల్లో దాదాపు ఒక 80 రైస్ మిల్లు ఉన్నాయి. ఈ రైస్ మిల్లో జట్టు కార్మికులుగా వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కరోనా చాలా భయంకరంగా ఉంది. ఈరోజు కార్మికులు ధరలు పెరిగిపోయి విపరీతంగా పోటీ పరిస్థితి ఏర్పడుతూ ఉంది. యాజమాన్యాలు 2021-23 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి వేతన ఒప్పందాన్ని కార్మికులకు అమలు చేయాలి. కానీ యాజమాన్యాలు 3 నెలలు నోటీస్ ఇస్తున్నా కానీ ఈరోజు కూడా కార్మికులు చర్చలు పెట్టడం కానీ తగిన రేట్లు పెంచడం కానీ చేయట్లేదు. ఈరోజు కార్మిక చట్టాలు ఉన్నాయి, అనేక చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఈ కరోనా సందర్భంగా అయినా కానీ అమలు చేసినట్టయితే కార్మికులు కాస్త ఉపాధి లభిస్తుంది, కాస్త న్యాయం జరుగుతుంది. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, యాజమాన్యాలు పట్టించుకోవట్లేదు, రాజకీయ పార్టీలు ఎవరు కూడా పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు జట్టు కార్మికులందరూ కూడా చాలా నిర్దాక్షిణ్యంగా ఈరోజు మిల్లుల్లో పనిచేస్తున్నా కానీ తగిన రేట్లు రాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఆకలి దప్పులుతూ ఉన్నారు, కుటుంబాలకు అడ్డం లేదు. ఈరోజు కరోనా వస్తే వైద్యం చేయించుకోవడం కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు నేను డిమాండ్ చేసేది ఏంటంటే జగన్ గారు కార్మిక చట్టాలను రేజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనపర్తిలో బట్టేవారి రావి చెట్టు దగ్గర ఉన్నటువంటి శ్రీ శ్రీ తేతలి రామిరెడ్డి మంగాయమ్మ మహిళా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తేతలి నారాయణరెడ్డి, నల్లమిల్లి ఆదిరెడ్డి, తాడి చంద్రశేఖర్ రెడ్డి, కొవ్వూరి దేవారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైజింగ్ హ్యాండ్స్ ఫర్ హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనపర్తి బట్టేవారి రావు చెట్టు దగ్గర ఉన్నటువంటి శ్రీ శ్రీ రామిరెడ్డి మంగయ్యమ్మ మహిళా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధుల సౌకర్యార్థం 50 కేజీల రైస్ బ్యాగ్, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా అనపర్తి మరియు పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి దాతలు పెద్దలు ముందుకొచ్చి మీ పుట్టినరోజులు, పెళ్లి రోజులు మరియు ఎటువంటి శుభకార్యాలు అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి వృద్ధాశ్రమంలో జరుపుకొని ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి సౌకర్యార్థం మీరు అనేకమైన సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
మహిళలపై జరుగుతున్న అగాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి దిశ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని బిక్కవోలు ఎస్ఐపీ వాసు అన్నారు. దిశ యాప్ గురించి ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీసులు మహిళా మిత్ర సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. దిశ యాప్ వల్ల కలిగే ఉపయోగాల గురించి వార్డ్ మహిళా గ్రామ మహిళా పోలీసులు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి మహిళలు బాలికల యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఎస్ఐ వాసు అవగాహన కల్పించారు. బాధ్యతలు అప్పగించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసు, బిక్కోల ఎస్ఐగా పనిచేస్తున్నాను. మనకి రాను సమాజంలో లేడీస్ మీద, కాలేజీ పిల్లల మీద కావచ్చు, ఆడపిల్లల మీద కావచ్చు, ఎటువంటి అగాయిత్యాలు, ఎటువంటి డ్యూటీజింగ్లు మరియు అసభ్యకర పదజాలంతో జెంట్స్ ఆడవని తిట్టడం ఇవి చేస్తున్నారు. దానిలో భాగంగా ఏపీ గవర్నమెంట్ మరియు మా డీజీపీ గారు, ఎస్పీ గారు అందరూ కూడా చాలా గౌరవప్రదమైన ఒక యాప్, దిశ యాప్ అనేది స్థాపించడం జరిగింది. ఆ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది ప్రతి లేడీస్, ప్రతి ఆడవాళ్ళు కూడా మన ఈ ఆండ్రాయిడ్ ఫోన్ ఏదైతుందో అందులో డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం, ఒకవేళ ఏదో మూల గ్రామంలో ఏదో మూల ఉంటారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం జరుగుతుంది. ఈ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఒక క్లిక్, వాళ్ళ ప్రాబ్లం అందులో మెన్షన్ చేసి ఒక క్లిక్ నొక్కితే వెంటనే మా కన్సల్ట్ నాకో లేదా కంట్రోల్ రూమ్కి ఎవరికి మెసేజ్ వస్తుంది. వెంటనే మా పోలీసు సిబ్బంది ఆ ప్రదేశానికి వెళ్ళి అటెండ్ అయ్యి ఆవిడ ప్రాబ్లం తీర్చి సాల్వ్ చేసి వెంటనే ఇమీడియట్లో నిమిషాల మీద ఇది ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ యాప్ పెట్టడం జరిగింది. ఈరోజు కూడా సుమారు 100 మందికి ఈ యాప్ డౌన్లోడ్ ప్రోగ్రామ్ రికవర్లో కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా అవేర్నెస్ క్యాంప్ అనేది ప్రతిరోజు ప్రతి విలేజ్లో ఈ దిశ యాప్ అవేర్నెస్ క్యాంపింగ్ పెట్టి ఈ యొక్క ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి లేడీస్పై ఎటువంటి డ్యూటీజం జరగకుండా చూసే బాధ్యత మా పోలీసు ఉంది. కనుక మేము దీన్ని అవేర్నెస్ క్యాంప్గా పెట్టి ప్రతిరోజు కూడా ఎటువంటి నేరాలు లేడీస్ పైన జరగకుండా, అగాయిత్యాలు జరగకుండా కంట్రోల్ చేసి విధంగా ఈ దిశ యాప్ అవేర్నెస్ అనేది ప్రతిరోజు పెడుతుంటాం. థ్యాంక్ యూ. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ లైన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య నూతన అధ్యక్షుడిగా ఆర్ నాగు నియమితులయ్యారు. గ్రామంలో గత దశాబ్దంన్నర కాలంగా వినూత్న సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల అభిమానాన్ని చూరగొన్న లైన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య 2020-21 సంవత్సరానికి లైన్ రావాడ నాగు అధ్యక్షుడిగా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభకు లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సబ్బెల్ల సతీష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో పూర్వపు జిల్లా గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని నాగు నేతృత్వంలో నూతన కార్యవర్గం ప్రతిష్టాపన కార్యక్రమం చేయించారు. అలాగే 9 మంది నూతన సభ్యులను లైనిజం లోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లైన్ బాలకృష్ణ మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో అద్భుతమైన సేవలు అందిస్తున్న గొల్లల మామిడాడ లైన్స్ క్లబ్ జిల్లాలోనే తలమానికం లాంటిదని అన్నారు. ఈ మామిడాడ క్లబ్తోనూ క్లబ్ సభ్యులతోనూ తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని, క్లబ్ సభ్యులు ఐకమత్యంతో చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. క్లబ్ నూతన అధ్యక్షుడిగా లైన్ రావాడ నాగు, కార్యదర్శిగా ద్వారంపూడి సోమిరెడ్డి, కోశాధికారిగా డిఆర్కే రెడ్డి, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ లైన్ విజయభాస్కర్ రెడ్డి, రాయవరం గ్రామానికి చెందిన తెంటు సత్యనారాయణ, అధిక సంఖ్యలో సభ్యులు, నాగు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం గత 7.5 కాలంగా గ్రామంలో విశేష సేవలు అందిస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు అందరికీ కరోనా నుండి రక్షణ కోసం చేతి తొడుగులు, ముఖ కవచాలు, శానిటైజర్స్ మరియు స్వీట్లు పంపిణీ చేశారు. ఈరోజు లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్య 2021-22 సంవత్సరానికి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. దాని క్లబ్ అధ్యక్షులుగా నాగు, సెక్రటరీగా సోమిరెడ్డి గారు, ట్రెజరర్గా డిఆర్కే రెడ్డి గారు కూడా మరి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వీరి టీం మొత్తం లయన్స్ క్లబ్ గొల్లల మామిడాడ శ్రీ సూర్యకి లయన్స్ జిల్లాలోనే చాలా మంచి పేరుంది, అలా గొప్ప పేరు కూడా ఉంది. ఎక్కడ మరి ఏమీ ఆశించకుండా, పదవులు కానీ లేకపోతే అవార్డులు కానీ రివార్డులు కానీ ఆశించకుండా గొల్లల మామిడాడ పరిసర ప్రాంత ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారు. ఈ యొక్క క్లబ్ ప్రత్యేకత ఏంటంటే, ఏ కాలంలో ఎక్కడ అవసరం ఉందో అవసరానికి అనుగుణంగా స్పందిస్తూ ఉంటారు. దాని నిదర్శనమే ఈ మధ్యన మరి ఆంధ్రప్రదేశ్లోనే
ये ग्रामस्थलु मरी ऊहिंचन रीतिलो ये ग्रामस्थलु मुंदुकु रान रीतिलो ई गोलालमाड ग्रामस्थुलंदरू कलिसि कोविड सेंटर नि एर्पाटु चेयडं दांट्लो कूडा ई गोलालमाड लायन्स क्लब वाळ्ळु ఒక ప్రముఖ పాత్ర వహించడం అలాగే ట్రీ ప్లాంటేషన్ అవ్వచ్చు లేకపోతే 10 మందికి సాయం చేసే గుణం అది మరి పారిశుద్ధ సిబ్బంది నుంచి పై డాక్టర్ల వీల దగ్గర కూడా ప్రతి వాళ్ళకి సహాయపడడం అలాగే మరి ఇంటర్నేషనల్ సంబంధించి మెంబర్షిప్ పెంచడం అలాగే మరి లైన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి విరాళాలు ఇవ్వడం ఈ కార్యక్రమాలు చేయడంతో పాటు అవసరమైన వారికి మరి మందులు ఏర్పాటు చేయడం కానీ మూడు చక్రాల సైకిల్ ఇవ్వడం కానీ అనేక రకాల సేవా కార్యక్రమాలు అది ఇది అని కాదు అవసరమైంది ప్రతిదీ కూడా చేస్తూ వారి వారి శైలిలో అందరికీ కూడా మార్గదర్శకులుగా ఉన్నారు మరి ఈ క్లబ్ మూలస్తంభాలైనటువంటి రాజారెడ్డి గారు చౌదరి గారు మురళీకృష్ణ గారు పేరు పేరున చాలామంది పేరు చెప్పచ్చు ప్రతి వాళ్ళు కూడా ఈ క్లబ్ ఉన్నతికి పాటుపడుతూ మంచి పేరు తీసుకొస్తున్నారు మరి అలాగే నాగు కూడా ఈ సంవత్సరం చక్కని సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈ క్లబ్ యొక్క పేరుని కాపాడుతూ ఇంకా ఉన్నత స్థితి తీసుకెళ్తూ మంచి పేరు తెచ్చుకొని మరి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా సహాయంగా అండదండలుగా ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను లాంగ్ లీవ్ లైన్ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి కోవిడ్ వారియర్స్ కి 4 నెలల బకాయి వేతనాలు చెల్లించాలి కాకినాడలో కలెక్టరేట్ వద్ద ధర్నా ఎస్సీ బీసీ మహిళలకు ఆలయ పాలక మండలిలో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్ది పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు బిక్కవోలులో దిశ యాప్పై మహిళలకు అవగాహన గొల్లల మామిడాడ లైన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఆర్ నాగు నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన జిల్లా గవర్నర్ బాదం బాలకృష్ణ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో కలుద్దాం నమస్కారం